సమాజంలో పేద ప్రజల ఆకలి తీర్చాలనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ బహున్నతమైన ఆశయంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మా శెట్టి డైమండ్ శ్రీనివాస్ ప్రోగ్రాం చైర్మన్ గా దాతల సహకారంతో అప్రతిహతంగా ఎండ వాన పండగ పబ్బం అనే తేడా లేకుండా సేవల్లో ఏమాత్రం రాజీ పడకుండా విజయవంతంగా కొనసాగుతున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం 584వ రోజుకు చేరుకుంది. లయన్స్ క్లబ్ సీజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ నుండి ఆర్యన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నవీన్ రెడ్డి దంపతులు మరియు లయన్స్ క్లబ్ భాస్కర తరపున గుంటూరులో ఉన్న తిరందాసు సంస్కృతి 2వ పుట్టినరోజు సందర్భంగా తాత కె వీరస్వామి జిహెచ్ఎం గుంటూరు మరియు మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ ద్వారా కీర్తి శేషులు నక్క సైదమ్మ వర్ధంతి సందర్భంగా కుమారుడు రమేష్ మిగతా కుటుంబ సభ్యుల దాతృత్వంతో సుమారు 200 మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ డిస్టిక్ట్ జాయింట్ సెక్రటరీ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ ఏచూరి మురారి భాగ్యలక్ష్మి దంపతులు, ఎనగండ్ల లింగయ్య, బిఎం నాయుడు, కొల సైదులు ముదిరాజ్, సింగు రాంబాబు, శంకర్ రెడ్డి దంపతులు, గట్టు వెంకటేశ్వర్లు, వాలంటీర్లు రాజు, రఫీ తదితరులు పాల్గొన్నారు. నిత్య ఉచిత అల్పాహార వితరణ చేసిన లైన్ లీడర్స్, డోనర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వాస్తవంగా శంకరెడ్డి అన్నగారు మాత్రమే మనకు స్పాన్సర్ ఇవ్వడం జరిగింది. అనుకోకుండా నైట్ ఇప్పుడు వారందరి ప్రోగ్రామ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎల్సీ ఎమ్మెల్జీ మెయిన్ క్లబ్ ద్వారా, అలాగే ఎల్సీ ఎమ్మెల్జీ సీజేఎస్ఎస్ దివ్యాంగ ద్వారా, మరియు ఎల్సీ ఎమ్మెల్జీ చార్టర్స్ భాస్కర క్లబ్ ద్వారా ఈరోజు దాతృత్వం వహించారండి. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఇలాంటి పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆర్యన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారి సన్ నవీన్ రెడ్డి దంపతులు వచ్చారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నారు. శతమానం భవతి భవతి శతమానగం, శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతమానగం, శతమానం భవతి శతాయుః శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి భవతి శతాయుః పురుషః పురుషః శతాయుర్భవతి భవతి శతాయుః పురుషః శతాయుః పురుషః పురుషః శతాయుః శతాయుః పురుషః శతేంద్రియః శతేంద్రియః పురుషః శతాయుః శతాయుః పురుషః శతేంద్రియః శతాయురతి శతాయుః పురుషః శతేంద్రియః శతేంద్రియః పురుషః పురుషః శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియః పురుషః పురుషః శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియః శతేంద్రియ ఆయుష్యేవైవాయుషి శతేంద్రియః శతేంద్రియ ఆయుష్యేవ శతేంద్రియ ఇతి శత ఇంద్రియః ఆయుష్యేవైవాయుష్యాయుష్యే. రెండవ పుట్టినరోజు సందర్భంగా తాతగారు వీరస్వామి హెచ్ఎం గారు గుంటూరు నుంచి ఇది మనకు రెండోసారి ఇవ్వడం జరిగిందండి. మరి ఇది నిన్న మనకు తెలియదు, ఈ రోజు వచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడు వారు రావట్లేదు. వారు ఎక్కడున్నా కూడా నిండా నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి భోగభాగ్యాలతోటి ఉండాలని, ఇట్లాంటి కార్యక్రమాలకు వారు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ద్వారా కీర్తి శేషులు నక్క సైదమ్మ వర్ధంతి సందర్భంగా కుమారుడు రమేష్, కుటుంబ సభ్యులు వచ్చారు. వారు గతంలో కూడా 2-3 సార్లు వస్తానన్నారు, స్పాన్సర్ ఇచ్చాకే వస్తానని చెప్పారు. వేదిక మీదకి రావాల్సిన ఇది 584 రోజుల నుంచి జరుగుతూ ఉందండి. పూర్తిగా దాతల సహాయ సహకారాలతో నడుస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన లైన్ లీడర్స్, డోనర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
శక్తి కై భుజం తట్టి నది లైన్ తేరా, భుజం తట్టి నది లైన్ తేరా, నేత్ర దానమును నవ్య స్థాపనకు నడుము కట్టి నది లైన్ తేరా, నడుము కట్టి నది లైన్ తేరా, రక్త దానమును దివ్య శక్తి కై భుజం తట్టి నది లైన్ తేరా, నేత్ర దానమును నవ్య స్థాపనకు నడుము కట్టి నది లైన్ తేరా, వికలాంగులను వెన్ను తట్టుటే, వికలాంగులను వెన్ను తట్టుటే విధానమన్నది లైన్ తేరా, లైన్ తేరా మన లైన్ తేరా, జనగణ వనమున లైన్ తేరా, లైన్ తేరా మన లైన్ తేరా, జనగణ వనమున లైన్ తేరా. 584వ రోజు ముగ్గురు 2 పుట్టినరోజులు 1 ముద్దలు తీసుకున్నప్పుగా దాతృత్వం ఏం జరగాలి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత నేను కేవలం ఊరికినే ఇట్లా మన గడ పోగ్రాం జరుగుతుందనగానే నేను చెప్పలే ఈ నవీన్ రెడ్డి అనే నువ్వు ఈయన్నా అనలే, అయినా ఇట్లాంటిదంటే నాకు చాలా ఇంట్రెస్ట్, నేను ఇస్తాను మన 11వ తారీఖు బర్త్డే ఉంది. తర్వాత ఇంకోటి కూడా చెప్పిన వాళ్ళ పాపలు కూడా సరే ఇది కానీలే అని చెప్పాను. వాళ్ళ దాతృత్వం ఇచ్చిన వాళ్ళకి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు బాబు బాగా మంచి చదువుకొని ఆరోగ్యం ఉండి 100 సంవత్సరాలు నిత్యనూతనంగా ఉండాలి. ఈరోజు అవగాహన ఉదయం కార్యక్రమంలో నేను 524వ రోజు మీరు ఈ సందర్భంగా పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అయితే నేను ఇదివరకు ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చూసినప్పుడు ఇదేందో మామూలుగా వచ్చి వీళ్ళు 1 రోజు 2 రోజులే పెట్టి వెళ్తారులే అని మాలో అనుకున్నాను. నేను ఆశా వర్కర్లా వెళ్ళేస్తాను. ఒకరోజు నేను తెలంగాణలో వచ్చినప్పుడు ఇక్కడ నిల్వరు కోసం అని సార్ వాళ్ళందరూ ఇక్కడ పెందనాడి వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ సెంటర్ల గురించి ఇక్కడ ఏం లేకుండా ఉన్నప్పుడు కూడా వాళ్ళందరికీ ఉచిత అల్పహారం ఇవ్వడం జరిగింది. అదంతా వాళ్ళు సంతోషంగా తీసుకునే అమ్మాయే మాకు ఈరోజు కడుపు నిండింది, ఆయన ఎవరు అని కడుపు చల్లగుండా అని చెప్పేసి చాలా మంచిగా మాట్లాడారు సార్ గురించి. నేను ఎవరు అని చెప్పి చూసేసరికి తీరా మా డైమండ్ సింగ్ సార్ ఇక్కడ ఉన్నది, కానీ నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ఈరోజు మా అమ్మగారి వర్ధంతి సందర్భంగా 10 మందికి అన్నం పెట్టినామంటే హార్ట్ఫుల్గా ఎంతో సంతోషంగా ఉన్నది. 584 రోజులు ఇంత ఇన్ని రోజులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుందంటే అసలు మామూలు విషయం కాదు. నేను ఇంకా ఫస్ట్ నమ్మలేదు. మార్నింగ్ కూడా ఇక్కడ నుంచి స్కూల్కి బాబు నుంచుకొని వెళ్తున్నప్పుడు మా సైన్ మామయ్య గారు సీన్ సార్ నేను చూస్తూ ఉంటాను. అని ఇంత సక్సెస్గా నడుస్తుందంటే వీళ్ళ యొక్క సంకల్పం ఎలా ఉందనేది అర్థమవుతుంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమంలో ఇంకా పాల్పంచుకుంటున్నాను. మిర్యాలగూడ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటలే దేవాలయంగా, గవర్నమెంట్ హాస్పిటలే వేదికగా, గవర్నమెంట్ హాస్పిటలే అన్నీ అనుకొని మరి 500 చిల్లర దాదాపుగా 2 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఈ కార్యక్రమం నిరంతరం వర్షము ఎండ ప్రకృతిలో ఏదున్నా కానీ ప్రకృతికి అనుకూలంగా ఉదయం పూట వచ్చి ఇంతమందికి అల్పహారం తీయటం మాకు కూడా చాలా సంతోషం. అదేవిధంగా రమేష్ గారి అమ్మ మరి వారి అమ్మని గుర్తించుకొని అమ్మని స్మరించుకొని వాళ్ళ పిన్నామను తీసుకొని ఆశా వర్కరు ఆ మాట మాకు బాగా తెలుసు. మరి ఆమెను తీసుకొని ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడానికి రావడం అనేది నిజంగా మీ అమ్మ అక్కడ ఉండి ఆశీర్వదిస్తామ్మా. అదేవిధంగా మన గుడ్డోడు ఆర్యన్ రెడ్డి మరి జీవితంలో ఎంతో పైకి రావాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, అట్లా మీరు తల్లిదండ్రులు మీరు కూడా నేర్పాలి. ఉచిత అల్పహారం వితరణ కార్యక్రమం 584వ రోజు చేరింది. ఈరోజు ఇద్దరు పుట్టినరోజులు ఒక వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అందరి సహకారాలు ఇస్తున్న బట్టి 584 రోజు వరకు వచ్చింది. తర్వాత ఈ మధ్యకాలంలో ఇద్దరు లేక ముగ్గురు కూడా ఒక్కొక్క రోజు వస్తున్నారు. వాళ్ళందరికీ ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇచ్చినా కొద్ది ఇక్కడ సంతోషంగా వేడుక లెక్క జరుగుతున్నది. ఆ విధంగా మా మిత్రుడు కే వీరస్వామి ఆయన కూడా నాతో పనిచేశాడు. ఇప్పుడు ప్రజెంట్లో గుంటూరులో హెడ్ మాస్టర్ పనిచేస్తున్నాడు. వారికి లాస్ట్ ఇయర్ చెప్పగానే మా మనోరాలు పుట్టినో తప్పకుండా ఇస్తా అని లాస్ట్ ఇయర్ ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా నాకు తెలియదు, ఆయనే గుర్తు చేసి చెప్పాడు, పంపించాడు డబ్బులు. కాబట్టి ఈ విధంగా మిత్రులకు ఒకరకు చెప్తున్నా కొద్దీ సంఖ్య పెరుగుతుంది. ఓన్లీ మిర్యాలు అనుకోవద్దు, విదేశాల నుంచి వస్తున్నాయి, వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నాయి, వేరే జిల్లాల నుంచి వస్తున్నాయి. ఈ విధంగా ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగాలని అనుకుంటున్నారు. నా పేరు వెంకటరమణ అండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఇప్పటికి 548 రోజులు ఇంకా ఎక్కువ రోజులు దండాడవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు బాగుంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎంతో దూరం తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇవాళ నవీన్ రెడ్డి వాళ్ళ బాబు పుట్టినరోజు కాబట్టి ఆ బాబుకి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యంతో సహా ఆయగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఇక్కడ అల్పాహారం పెడుతున్నాం అంటే పేషెంట్లే కాదండి, వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు బాగుండాలి. ఒక పేషెంట్ల రూపంలో రాకుండా ఆకలి మంట మేము వచ్చిన వాళ్ళకి అన్నం పెడుతున్నాము, అది ఎప్పుడూ నడవాలని కోరుకుంటున్నాం. కార్యక్రమం 584 రోజుకు చేరింది. ఈ వేదిక ద్వారా 2 పుట్టినరోజులు, 1 వర్ధంతి. ఆర్యన్ రెడ్డికి ఈ వేదిక ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి అదేవిధంగా తిరందాసు సంస్కృతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి అదేవిధంగా ఈరోజు మా సిస్టర్ మేమే పెళ్లి చేశాము, భర్త కొన్నాళ్ళ తర్వాత చనిపోవడం జరిగింది. మా అల్లుడు రమేష్ ఆమె తర్వాత ఆమె కూడా చనిపోవడం జరిగింది, నక్క సైదమ్మ గారు. ఆమె 14వ వర్ధంతి నాకు కూడా తెలియకుండా మంగతాయి మా మరదలు అక్కడ తీసుకురావడం జరిగింది, శ్రీనివాస్ గారి ద్వారా తీసుకురావడం జరిగింది. మెయిన్ క్లబ్ ద్వారా తీసుకొచ్చిన మంగతాయికి ప్లస్ రమేష్కి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తూ అమ్మ ఎక్కడున్నా కానీ ఆత్మశాంతి చేకూరాలని, ఆ చెల్లెలకి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన లైనర్స్లందరికీ నా యొక్క శుభాభివందనాలు. మన మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ అందు 584 రోజుల నుంచి ఈ ఉచిత అల్పహారం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పుట్టినరోజులే కానీ, మ్యారేజ్ డేలు కానీ, వర్ధంతులు కానీ, పెద్దల జ్ఞాపకం ఏదైనా సరే, యాక్షన్స్ ఏదైనా సరే చేసుకోవచ్చు. ఒక్క 3000 రూపాయలతో ఇలాంటి కార్యక్రమం చేయవచ్చు. ఇక్కడ దరిదాపులో ఒక 300 మందికి మనం నిత్యం అల్పహారం ఇస్తున్నాము. అలాగే ఈరోజు పుట్టినరోజు కూడా నవీన్ రెడ్డికి నా యొక్క శుభాకాంక్షలు. అట్నే సంస్కృతికి కూడా హ్యాపీ బర్త్డే. ఈరోజు 14 సైదమ్మ గారికి కూడా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. బాగున్నాయని, ప్లాట్ఫామ్ బాగుందని చెప్పేసి చాలామంది కూడా మనం మెంబర్షిప్ అడిగి ప్రతిరోజు వస్తామని మనస్సులో అనుకొని మనల్ని అడగలేకపోతున్నారు. మరి మన లైన్ లీడర్స్ క్లియర్ చేసి వాళ్ళని చేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం, వివిధ క్లబ్లలో వాళ్ళ ఇదిని బట్టి. అయితే ఈ కార్యక్రమానికి నైటు పగలు ఉదయం 3 అనుకోకుండా వచ్చాయి. మరి ఇలాగే ఈ కార్యక్రమాలు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి.